గురుగారు, మన ఇంట్లో ప్రతి నిత్యం విద్యుత్ సంబంధిత గృహోపకరణాలు మనం వినియోగిస్తూ ఉంటాం కదా, వీటికి కూడా వాస్తు నియమాలు వర్తిస్తాయా? తప్పకుండా తల్లి. ఒకనాటి కాలంలో రోలు వినియోగించేవాళ్ళం, ఇప్పుడు రోలు లేదు. రోలుకు బదులుగా మిక్సీ వచ్చి చేరింది. ఒకనాటి కాలంలో తరవాణి కుండ అన్న పేరిట మిగిలిపోయిన అన్నం ఏదైనా ఉంటే ఆ కుండలో పోసి కాసింత నీరు పోసి మజ్జిగ పోసి చిటికెడంత ఉప్పు వేసి మూత పెట్టి ఉంచేటటువంటి వాళ్ళు. రాత్రి వేళ తరవాణి కుండ ఉదయం లేవగానే స్వీకరిస్తే ఏ దోషం లేదు, శరీరానికి బలం కలుగుతుంది. దానికి బదులుగా ఇప్పుడు మనం రెఫ్రిజిరేటర్ వాడుతున్నాం. అలాగే బట్టలు ఉతకడం కోసం పూర్వకాలంలో ఓ పెద్ద రాయి అరుగు ఎక్కడో, ఈనాటి కాలంలో ఇంటిలోనే వాషింగ్ మెషిన్ వాడుతూ ఉన్నాం. వాటిల్లో కూడా ఈ రూపాలు మనం ఆపాదింపజేసుకొని వాటిని కూడా అంతే పవిత్రంగా మనం వినియోగించాలి. మిక్సీ ఒక్కసారి అధికంగా వినియోగిస్తే స్ట్రక్ అయిపోతుంది అంటారు మన వాళ్ళు. వినియోగించే సమయంలో సమయం విరామం ఇవ్వకుండా కాస్త పలకబారిపోయిన ముక్కలను అందులో వేసి అలా నొక్కితే కాసేపు కాగానే జామ్ అవుతుంది, స్ట్రక్ అవుతుంది. మళ్ళీ దాన్ని తిరగపాత పట్టుకొని దిగువన ఉండే మరో మీట నొక్కితే మళ్ళీ పనిచేయడం మొదలవుతుంది. ఎలాగో, ప్రాణం లేనిది కదా అనుకోకూడదు, విద్యుత్తు ఉంటేనే పనిచేస్తుంది. ఎలాగో వీటన్నింటికీ గృహంలో నిర్ణీతమైన ప్రామాణిక స్థలాలను వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇంటిలో ఆగ్నేయ దిగ్భాగంలో తరవాణి కుండ పూర్వం ఉండేది, ఆగ్నేయ దిగ్భాగంలో ఫ్రిడ్జ్ ఉండాలి, వంటగదిలో ఆగ్నేయ దిగ్భాగంలో స్టవ్ ఉంటుంది, కనుక డైనింగ్ హాల్లో భోజనాల బల్ల వద్ద ఆగ్నేయ దిగ్భాగంలో ఫ్రిడ్జ్ ఉండాలి. అలాగే వాయవ్య దిగ్భాగంలో పూర్వం పెరటిలో బట్టలు ఉతికే నిమిత్తమై అరుగు నిర్మించేటటువంటి వారు. గృహంలో వాయవ్య దిగ్భాగంలో వాషింగ్ మెషిన్ ఉండాలి. అలాగే రోలు, కల్వం, దంచడం, నూరడం ఇవన్నీ దక్షిణం వైపు ఉండే విధంగా ఏర్పాటు చేసుకునేటటువంటి వారు. దక్షిణం యమస్థానం, నూరడం వీటి వలన రాక్షస గణాలన్నీ కూడా దూరం అయిపోతాయి. కనుక వంటగదిలో కిచెన్ అనుకుంటే ఈ మిక్సీ ఏదైతే మనం దంచడం, నూరడం, కల్వం, రోలు, రోకలి వీటికి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నామో ఈ మిక్సీని దక్షిణం గోడ వైపుగా పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆధునిక ఉపకరణాలను వినియోగిస్తున్నప్పటికీ సంప్రదాయం పట్ల మక్కువ కలిగి ఉన్న వాళ్ళమే అవుతాం. పూర్వం ఉండేటటువంటి వాటిని విడిచిపెట్టద్దు, కొత్తను తోసిరాజని చేయవద్దు. ఆంగ్లంలో ఒక సామెత చెప్తారమ్మాయి, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతుంటాం అన్నట్లుగా. మన ధర్మమే, శాస్త్రీయమే, కానీ అవగాహన పెంచుకొని ఆధునిక ఉపకరణాలు వినియోగించే సమయంలో కూడా కాస్త తెలివితేటలు ఉపయోగించినట్లయితే అనూచానంగా ఉన్నటువంటి సంప్రదాయ విలువలను కూడా మనం పాటించిన వాళ్ళమవుతాం, పిల్లలకు కూడా చెప్పిన వాళ్ళమే అవుతాం. ఇలా ఆలోచన చేయాలి.